ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫులు తినేశారు. ఎగ్ బఫులతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో, ఇదెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది? జీఏడి డిపార్ట్మెంట్ చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేకపోతే జీఏడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈ ఎవడో పెడతాడు ఇలా అంటే, కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జీఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా ఇళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు 18 లక్షల పప్పులు తిన్నారు, రోజుకి 933 పప్పులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పప్పులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జీఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్ళతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా, 3,00,00,000 రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3,00,00,000 రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పప్పులు తిన్నారు, మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. జీఏడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడలా. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, ఎగ్ పఫ్లు అంట. చెప్పేదానికి అని అర్థం ఉండాలి కదా. ఇదన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడి గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3,000 దేనికి బొద్దింకలకి 1,000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకలని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం. కొనుగోలు కోరి ఏదో వచ్చింది, అది మార్నింగ్ పంపించారు, వాళ్ళు నైట్ ఇతను పెట్టారు, అసలు ఎందుకు ఇలా జరిగిందని చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుందండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే, మీ ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కాబట్టి వాళ్ళకి కఠినంగా మాత్రం శిక్షిస్తారు. అది నిజంగా అది విషయం ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరూ కూడా ఐడెంటిఫై చేసుకోకపోవడం అనేది, అందుకే ఇమీడియట్గా దీని మీద ఏదో అంటారు కదా, ఏదో మనకి తెలిసి జరిగిన తర్వాత తెలుసుకోవడం అనేది అన్ఫార్చునేట్. బట్ ఎక్కడైనా ఇలాంటి హాస్టల్స్ ఏదైనా ఉంటాయి కనుక ఇమీడియట్గా వాటిని మేము క్లోజ్ చేయించి, వాళ్ళు అనాథరైజ్గా నడుపుతున్న ప్రతి హాస్టల్ని కూడా క్లోజ్ చేయించి ఇమీడియట్గా నియర్ బై హాస్టల్స్కి నియర్ బై స్కూల్స్కి అంటే, నేను ఒక అమ్మ ఒక ఆవిడతో మాట్లాడానండి, అక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, అక్కడ కనుక ఉంటే మా పిల్లలు తాగుడికి బానిసైపోతారు, గంజాయికి బానిసైపోతారు, మా దగ్గరికి పంపిస్తే మేము జాగ్రత్తగా చూసుకుంటాము, కాబట్టి మా దగ్గరికి పంపించండి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని మతపరమైన బోధనలు చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక పొజిషన్లో పెట్టి, అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఫండింగ్ చేస్తారు, ఫారెన్ ఫండింగ్ వెళ్తారా లేకపోతే ఏదైనా అదర్ దెన్ ఫండింగ్ వెళ్తారా అనేది తర్వాత విషయం. వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇది ఒక బిజినెస్, జస్ట్ లైక్ ఇది ఒక బిజినెస్, ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళు కంప్లీట్గా బాగా ట్రైబ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి కూడా పిల్లలు బాగుపడాలి అన్న ధ్యాసతో అమాయకత్వంతో వాళ్ళు ఇలా పంపించడం జరిగింది.